హాయ్ గైస్, ఇక్కడ థంబ్నెయిల్ అయితే చెక్ చేశారు కదా, నాకు కాల్ లెటర్ రాలేదు కానీ నేను కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చా అన్న క్వశ్చన్ మీలో చాలామంది కంటే చాలామందికి ఉంది. ఈ క్వశ్చన్కి ఇవ్వబోయే ఆన్సర్ ఏమిటంటే, మీకు కాల్ లెటర్ ఒకవేళ రాకపోయినా పర్వాలేదు అండ్ మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్లా కాదని చెక్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏమిటనేది ఈ వీడియోలో అయితే మనం చెక్ చేయొచ్చు. అండ్ నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియో మనది ఏమిటంటే, అది చాలా యూస్ఫుల్ వీడియో. లాస్ట్ ఇయర్ నా IIIT కౌన్సిలింగ్ ఏ విధంగా జరిగింది, స్టెప్ టు స్టెప్, ఫ్రమ్ హోమ్ టు IIIT కౌన్సిలింగ్ ఎండ్ అయ్యేదాకా ఏం జరిగిందో నేనైతే మీకు చెప్తాను నెక్స్ట్ వీడియో. అదైతే బాగా యూజ్ అవుద్ది. మీరు కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా ఆ వీడియో ఒకసారి చూస్తే ఎటువంటి టెన్షన్ గట్టా పడకుండా కొంచెం మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. సో ఆ వీడియో కోసం అయితే ఎదురు చూడండి. అండ్ ఈ వీడియోకి మనం వెళ్ళిపోయినట్లయితే కాల్ లెటర్ నాకు రాలేదు, నేను కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా www.adjukati.in అని ఎంటర్ చేయండి. adjukati.in ఇదిగోండి. ఓకే, అది ఎంటర్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇక్కడ అడ్జుకేటెడ్ అడ్మిషన్స్ 2021 ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ దట్, ఓకే, ఇక్కడ మీరు చూడండి ఇంపార్టెంట్ నోట్, కాల్ లెటర్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫర్ జనరల్ కౌన్సిలింగ్ హ్యావ్ బీన్ సెండ్ టు ఇండివిజువల్ క్యాండిడేట్స్. The list of certificates to be brought to the certificate verification or general counseling is mentioned in the call letter. Okay, mana already AA certificates teeskelalanna dan meda video aithe chesam. Aa video okka vela chodakapothe man channel aithe check cheyandi. And ikkada note em icharante, mem already call letter pampesam anna icharu kaani na kinda chaala mandi doubt em pedutunnarante rank baane vachindi 1000 kanna below vachindi kaani call letter raledu atvanti comments katta vachini. కాబట్టి దానికి ఏం చేయాలంటే, ఇక్కడ అడ్జుకేట్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో కింద ఇది ఉంది కదా అడ్మిషన్స్ 2021 ఇన్ఫర్మేషన్ అని, దీంట్లో స్పెషల్ కేటగిరీ వాళ్ళు కౌన్సిలింగ్ అయిపోయింది, ఇంకా దాంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ జనరల్ కౌన్సిలింగ్ దీనిపైన క్లిక్ చేయండి. సెకండ్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత అడ్జుకేట్ అడ్మిషన్స్ ప్రెస్ నోట్ డీటెయిల్స్ షెడ్యూల్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి అప్డేటెడ్ ఆన్, ఓకే ఇది అయిపోయింది, దాంతో మనకు సంబంధం లేదు. డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ జనరల్ కౌన్సిలింగ్ ఇక్కడ నుంచి అయితే మీకు చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఇక్కడ మీరు కౌన్సిలింగ్కు ఎలిజిబుల్లా కాదా అని ఇక్కడైతే తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను 150501618, గో అని క్లిక్ చేయండి. గో అని క్లిక్ చేస్తే మీకు కింద ఇక్కడ ఏమని వచ్చింది, యువర్ ర్యాంక్ ఈజ్ నాట్ షెడ్యూల్డ్ ఫర్ కౌన్సిలింగ్, అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ అని అర్థం. అండ్ ఇంకో ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. ఐడి నెంబర్ అంటున్నాను ఏంటి అంటే, మాకు ఇక్కడ కాలేజ్కి వచ్చేసరికి ఐడి నెంబర్ అన్న మాట అలవాటు అయిపోయి ఐడి నెంబర్ అంటున్నాను, సారీ హాల్ టికెట్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను 150501617. ఇది గో అని కొడితే మీరు ఎలిజిబుల్ కాదని చూపిస్తుంది. ఓకే, ఇతనైతే ఎలిజిబుల్, మీరు ఎలిజిబుల్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ అని గట్టా చూపించదు, కానీ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోమన్న ఆప్షన్ ఉంటుంది, అదేను డేట్ ఆఫ్ కౌన్సిలింగ్, మీకు కౌన్సిలింగ్ ఎప్పుడు అండ్ ఏ టైమింగ్ మార్నింగ్ ఈవినింగ్ అని అయితే మీకు చూపిస్తుంది. మీరు ఒకవేళ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కాల్ లెటర్ అన్న దానిపై క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు కౌన్సిలింగ్కి ఎక్కడ కాలేజీలో అటెండ్ అయినప్పుడు మీకు కాల్ లెటర్ తీసుకురావాలంటే తీసుకురావక్కర్లేదు, అది జస్ట్ ఏదో మీకు ఏ సర్టిఫికెట్స్ కావాలని ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి ఈ కాల్ లెటర్ అయితే మీకు పంపారు. ఓకేనా, అండ్ మీరు ఫీ విషయాలు అన్నీ అయితే దీంట్లో ఉంటాయి. ఒకవేళ మీరు మన వీడియో చెక్ చేయకపోతే డౌన్లోడ్ కాల్ లెటర్ అన్న వీడియో కనిపిస్తుంది థంబ్నెయిల్, దాన్ని అయితే చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. అండ్ ఇక్కడైతే మీ నేము, మీ అడ్జుకేటి సైట్ హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఏ క్యాంపస్లో అటెండ్ అవ్వచ్చు అని అయితే ఉంటుంది. ఓకే, ఇంకో ఐడి నెంబర్ అయితే ఇంకో అడ్జుకేటి సెట్ హాల్ టికెట్ నెంబర్ అయితే మనం ట్రై చేయొచ్చు 150501618. సారీ, ఇందాక 8 ఆల్రెడీ ట్రై చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం మీరే చెప్పండి 0 ట్రై చేయొచ్చు 0. మీరు కూడా సేమ్ అదే విధంగా మీ నెంబర్ అయితే షెడ్యూల్ కౌన్సిలింగ్, యువర్ ర్యాంక్ ఈజ్ నాట్ షెడ్యూల్ ఫర్ కౌన్సిలింగ్ అంటే యువర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ అని అర్థం. సో ఓకేనా, ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి, ఎటువంటి ఎర్రర్స్ చేయకండి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేయండి. మీకు ఏమైనా క్వారీస్ లేదా డౌట్స్ కట్టా ఉంటే ఇక్కడ కాంటాక్ట్ టైమింగ్స్ 10 AM to 5 PM.
ఓన్లీ ఫర్ అదే కాలేజ్ టీచర్స్ గట్ట చేయడానికి హెల్ప్ లైన్ నెంబర్ ఇదిగోండి. టూ నెంబర్స్ అయితే ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్నాయి. వీటిలో దేనికైనా మీరు చేసి కాల్ చేసి మీ డౌట్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఏ డౌట్ అయినా కానీ మీరు మెన్షన్ చేయండి, వాళ్ళు ఏం మిమ్మల్ని కొట్టారు తిట్టారు కదా. సో మీరు అడిగితే ఆ డౌట్ క్లియర్ అయిపోతుంది అండ్ ఎటువంటి టెన్షన్ లేకుండా కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీ డాక్యుమెంట్స్లో చిన్న చిన్న డేట్ ఆఫ్ బర్త్లో ఏప్రిల్ పొద్దులు మార్చి పన్న మార్చి పొద్దులు సంథింగ్ జనవరి పన్న ఏం ప్రాబ్లం ఉండదు. అటువంటి వాటికైతే మీరు టెన్షన్ పడకండి. మెయిన్ మీరు వాళ్ళు కౌన్సిలింగ్ అప్పుడు ఏం చేస్తారంటే మీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబరు టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఉంటాయి కదా, వీటిలో ఉన్న వాటిని మెయిన్ ప్రూఫ్స్ కింద తీసుకుని దాన్ని బట్టే డేటా అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో అయితే యూజ్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో అయితే బాగా యూస్ఫుల్ వీడియో, అది చెప్పాను కదా ఆల్రెడీ. సో వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో అండ్ కీపింగ్ వాచ్. బాయ్.